ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఇవాళ కడప జిల్లా నుంచి కాంగ్రెస్ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. షర్మిల కడప లోక్సభ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఆమెతో పాటు వివేక కుమార్తె, డాక్టర్ సునీతారెడ్డి కూడా ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సునీతారెడ్డి ప్రసంగిస్తూ వివేకను కిరాతకంగా హత్య చేశారని, ఆయనను చంపించింది అవినాష్ రెడ్డి అని ఆరోపించారు. హత్య చేయించిన వ్యక్తి ఎన్నికల్లో మళ్లీ పోటీ చేస్తున్నాడని అన్నారు. జగన్ జైల్లో ఉన్నప్పుడు షర్మిల పార్టీని బతికించింది, కానీ జగన్ జైలు నుంచి వచ్చాక షర్మిలను పక్కన పెట్టారు. జగన్ కు షర్మిలను చూస్తే భయం పట్టుకుంది. రాజకీయంలో జగన్ కంటే షర్మిల ముందున్నారు. వైఎస్ఆర్ లో ఉన్న ప్రతి లక్షణం షర్మిలలో ఉంది. జగన్ హత్యా రాజకీయాలను పెంచి పోషిస్తున్నారు. వివేక హంతకులను జగన్ కాపాడుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వివేక హంతకులకు శిక్ష పడాలి. శిక్ష పడాలంటే హంతకులు అధికారంలో ఉండకూడదు. హంతకులను గద్దెదించే సమయం వచ్చింది. అవినాష్ రెడ్డిని ఓడించాలి, షర్మిలను గెలిపించాలి అని సునీతారెడ్డి పిలుపునిచ్చారు. అధికారం ఇస్తే ప్రజలు ఆ అధికారాన్ని ఒక హంతకుని కాపాడడం కోసం వాడుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారి తమ్ముడు వివేకానంద రెడ్డి గారు, రాముడికి లక్ష్మణుడు ఎలాగో రాజశేఖర రెడ్డి గారికి వివేకానంద రెడ్డి గారు అలాగ. ఇన్ని సంవత్సరాల వాళ్ళ రాజకీయ ప్రయాణంలో ఒక్కసారంటే ఒక్కసారి కూడా రాజశేఖర రెడ్డి గారి మాట జవదాటని తమ్ముడు వివేకానంద రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారికి ఎప్పుడు ఏ అవసరం ఉన్నా కడప జిల్లాలో ఆ అవసరానికి ఆ పనికి చేసి పెట్టేవాడు వివేకానంద రెడ్డి గారు. అలాంటి వివేకానంద రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి సొంత తమ్ముడిని 5 సంవత్సరాల క్రితం గొడ్డలితో ఘోరాతి ఘోరంగా అతి దారుణంగా చంపేస్తే కనీసం ఈ రోజు వరకైనా న్యాయం జరిగిందా? హంతకులు, హత్య చేసిన వాళ్ళు, హత్య చేపించిన వాళ్ళు యథేచ్ఛగా రోడ్డు మీద తిరుగుతున్నారు అంటే ఇక న్యాయం బ్రతుకున్నట్ట? ఎందుకు తిరగగలుగుతున్నారు? ఎందుకు శిక్ష పడలేదు? ఎందుకంటే సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు అధికారం ఇస్తే అధికారాన్ని వాడుకుని హంతకుల్ని కాపాడుతున్నారు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టే ఈ రోజు అవినాష్ రెడ్డి అనేవాడు దోషైనా కూడా ఈ రోజు వరకు కూడా శిక్ష పడకుండా తిరుగుతున్నారు. కనీసం ఒక్క రోజు కూడా జైల్లో గడపలేదు. 5 సంవత్సరాలు అయింది చంపేసి, ఈ రోజు వరకు కూడా ఒక్క రోజు కూడా జైల్లో గడపలేదు. కేవలం జగన్మోహన్ రెడ్డి గారి అధికారాన్ని అడ్డు వేశాడు కాబట్టి. అధికారంతో బీజేపీతో పొత్తు పెట్టుకున్నాడు, బీజేపీతో అక్రమ పొత్తు పెట్టుకున్న వాడు జగన్మోహన్ రెడ్డి గారు, బీజేపీ పార్టీకి బానిసగా మారిన వాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ బీజేపీతో ఉన్న ఆ పొత్తు కోసమే ఈ రోజు అవినాష్ అనేవాడు ఇంకా యథేచ్ఛగా బయట తిరుగుతున్నాడు. మరి ఇలాంటి వాళ్ళకు బుద్ధి చెప్పాల్సిన అవసరం లేదా? ఇదంతా ఒకెత్తైతే ఈ రోజు మళ్ళీ అదే హంతకునికి, అదే హత్య చేసిన వాళ్లకు, వివేక మరణానికి చావుకు కారణమైన వాళ్లకు మళ్ళీ వాళ్ళకే ఎంపీ టికెట్ ఇచ్చారంటే ఇక ఏం చెప్పాలి? ఇది అధికార అహంకారం కాకపోతే మరి ఏమిటి అని అడుగుతున్నాం. ఒకవైపేమో వాళ్ళని కాపాడుకుంటూ వస్తున్నారు, ఇంకోవైపేమో మళ్ళీ వాళ్ళకే అధికారం కట్టబెట్టడానికి మళ్ళీ వాళ్ళకే టికెట్ ఇచ్చారు అంటే ఇక ఎప్పటికీ హంతకులే పరిపాలన చేయాలా? హంతకులే పాలకులుగా ఉండాలా? ఏం చెప్పదలుచుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు? ఈ రోజు రాజశేఖర రెడ్డి బిడ్డ కడప సీటుకు పోటీ చేసింది కాంగ్రెస్ పార్టీ తరఫున. ఎందుకంటే ఇలాంటి హంతకులు మళ్లీ గెలవకూడదు కాబట్టి నేను పోటీ చేస్తున్నా, ఇలాంటి హంతకులు మళ్లీ చట్టసభలకు వెళ్లడానికి వీల్లేదు కాబట్టి నేను పోటీ చేస్తున్నా. మీ అందరూ ఆశీర్వదించండి. ఎలాగైతే రాజశేఖర రెడ్డి గారు, వివేకానంద రెడ్డి గారు మీకు అందుబాటులో ఉండి మీ అవసరాలు తీర్చారో, మీకు సేవ చేశారో, మీరు ఆశీర్వదించండి. రాజశేఖర రెడ్డి బిడ్డగా నేను మాటిస్తున్నా, మీకు అందుబాటులో ఉంటా, మీరు గెలిపించండి. మీ బిడ్డనవుతా, మీ బాధ్యత నా మీద మోసుకుంటా, మీ బలమైతా, మీరు ఆశీర్వదించండి. మరొకసారి చెప్తున్నాం, ఓటు అనేది మీ చేతుల్లో ఉన్న ఏకైక ఆయుధం. 5 సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే వచ్చే ఆయుధం. మనసు పెట్టి ఆలోచన చేసి ఓటు వేయండి. మళ్లీ మళ్లీ అహంకారులకు ఓటు వేస్తే, మళ్లీ మళ్లీ ఈ హత్య రాజకీయాలను ప్రోత్సహించే వాళ్లకు ఓటు వేస్తే భవిష్యత్తు మిమ్మల్ని క్షమించదు. మళ్లీ చెప్తున్నాం, న్యాయం తరఫున, ధర్మం తరఫున మీ అందరూ నిలబడ్డండి. దేవుడు ఆశీర్వాదం మన మీద ఉంటుంది, మీ మీద ఉంటుంది, మన నేల మీద ఉంటుంది, మన కడప గడ్డ మీద ఉంటుంది. మళ్లీ చెప్తున్నాం, ఎవరు డబ్బులు ఇచ్చినా తీసుకోండి, తెలుగుదేశం పార్టీ డబ్బులు ఇచ్చినా తీసుకోండి, వైసీపీ పార్టీ డబ్బులు ఇచ్చినా తీసుకోండి, మీ డబ్బులే. కానీ ఓటు వేసేటప్పుడు మాత్రం ఒక్కసారి ఆలోచన చేయండి. హత్య చేసిన వాళ్లకు, హత్య రాజకీయాలను ప్రోత్సహిస్తున్న వాళ్లకు ఓటు వేస్తే భవిష్యత్తే మిగలదు. మరొకసారి రాజశేఖర రెడ్డి బిడ్డ, మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించమని కోరుకుంటుంది. ఎమ్మెల్యే అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ తరఫున జ్యోతమ్మ నిలబడుతుంది. గొప్ప మెజారిటీతో గెలిపించండి, ఆశీర్వదించండి. మీ బిడ్డనవుతా, మీ బలమవుతా, ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.